లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యుదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ యుదయకాల సమయం దేవుడు మనకిచ్చే మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వాక్యాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుని బిడ్డలారా, చక్కని వాగ్దానం కదా. నిన్నటి దినాన కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. నిన్నటి దినాన అడుగుడి మీకు ఇయ్యబడును అన్న అంశాన్ని మనం నేర్చుకుందాం. అయితే ప్రార్థనలో 2వ అనుభవం ఏంటి అనంటే, వెదకుడి మీకు దొరుకును. యూదయకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, ప్రార్థనలో మనం ఏదైతే వెదుకుతామో తప్పక దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. వెదుకు వానికి దొరుకును. ఎవరెవరైతే వెదుకుతారో ప్రతి వానికి, వెదుకు ప్రతి వానికి కూడా దొరుకుతుంది అని దేవుడు యూదయకాల సమయంలో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం అడుగుతున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మరి ఏ విధంగా అడగాలో మనం నేర్చుకున్నాం. మనం అడుగుతున్నప్పుడు చాలా స్పష్టంగా దేవుని సన్నిధిలో అడగాలి. ఆ విధంగా అడుగుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనంటే, దైవ చిత్తాన్ని మనం వెదకాలి. నిజంగా అడుగుతాం. అడిగినప్పుడు కొంతమంది అడిగినప్పుడు దానికి హద్దులు ఉండవండి. నిజంగా అది అడుగుతుంది దైవ చిత్తానుసారమేనా కాదా అన్నటువంటి ఆలోచన లేక వారి ఇష్టానుసారంగా అడుగుతూ ఉంటారు. ఆ విధంగా కాదు, కానీ అడగాలి. కానీ ఏ విధంగా అడగాలి అనంటే, ఆయన చిత్తాన్ని వెదుక్కుంటూ మనం అడగాలి. అప్పుడు అడిగినది మనకు దొరుకుతుంది. ఏదైతే దైవ చిత్తానుసారంగా అడుగుతామో తప్పక దేవుడు దానిని మన జీవితంలో అనుగ్రహిస్తాడు. ఆయన మనకి అది దొరికేటట్లుగా చేస్తాడు. ఏదైతే నువ్వు వెదుకుతున్నావో తప్పక దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిజంగా వెదుకుడి మీకు దొరుకును అన్నప్పుడు చాలా విచిత్రంగా ఉంది. నిజంగా ప్రార్థనలు ఏంటి వెతకడము అని మనం అనుకుంటాం. నిజంగా వెతకడం అంటే, ఉద్యోగం లేని వారు ఉద్యోగం కొరకు వెతుకుతూ ఉంటారు, వ్యాపారస్తులు వారి యొక్క ఆర్డర్స్ కోసం వెతుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రార్థనలో దేవుడు మనల్ని వెదకమంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో వెదకటాన్ని గురించినటువంటి ప్రాముఖ్యమైనది, అందరికీ సుపరిచితమైనటువంటి వాక్యం ఉంది. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదుకుడి, అప్పుడు తద్వారా మీకు ఏది కావాలో, ఏదేదైతే అవసరమో అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే మనము దేవుని సన్నిధిలో మొదటిగా ఏ విధంగా వెతకాలంటే, దైవ చిత్తాన్ని, దేవుని నీతిని, దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి కార్యాలు మనం వెదుకుతే భౌతికంగా ఏదేదైతే మనకు అవసరమో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏ విధంగా ఆయన మనకు దయచేయబోతున్నాడంటే, మనం వెదికింది కొంచెమే కానీ ఆయన మనకిచ్చేది చాలా ఎక్కువ. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, మగ్దలేని మరియ ఆమెతో పాటు కొంతమంది స్త్రీలను వెంటబెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత 3వ దినమున ఆ యొక్క భౌతిక కాయానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఈ స్త్రీలందరూ కూడా సమాధికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన విషయం ఏంటి అనంటే, ఆ సమాధిలో ఆ 3వ దినమున యేసుక్రీస్తు ప్రభువారు లేరు. అప్పుడు అక్కడ ఉంటున్నటువంటి దేవదూత చేయమంటదంటే, ఈ యొక్క సమాధిలో మీరు ఏం వెదుగుతున్నారు, సజీవుడైనటువంటి వాణిని మీరు మృతులలో ఎందుకు వెదగుచున్నారు అని అడుగుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఇక్కడ వీరేం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభు మీద ఉంటున్నటువంటి ప్రేమ, వారికి ఉంటున్నటువంటి మక్కువ, వీరు స్త్రీలు అని కూడా ఆలోచించక నిజంగా ప్రభువారి మీద ఉంటున్నటువంటి ప్రేమను బట్టి వీరందరూ కూడా ప్రభువారి యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి అన్నటువంటి ఒక దైవికమైన ఆలోచన కలిగి వెళ్ళారు. వీరు వెళ్ళింది మృతదేహాన్ని వెదకడానికి, కానీ అక్కడ వారు కనుగొనింది సజీవుడైన యేసుక్రీస్తు వారిని. దేవుని బిడ్డలారా, నిజంగా మనము దైవ సంబంధమైన మనం వెతకగలిగితే, ప్రభు చిత్తానుసారంగా మనం వెతకగలిగితే, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతకగలిగితే, ఈ భూ సంబంధమైనటువంటి వాటిని కాక దేవుడు దానికంటే ఉన్నతంగా మన జీవితంలో కార్యం చేయబోతున్నాడు. వారు వెళ్ళింది మృతతుల్యమైనటువంటి దేహాన్ని వెదకడానికి, కానీ వారు కనుగొనింది సజీవుడైనటువంటి క్రీస్తును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున దైవ చిత్తానుసారంగా మీరు అడిగితే, మీరు అడిగింది కొంచెమైనా దేవుడు మీరు ఊహించినటువంటి కార్యాలు ఉదయకాల సమయమున మీకు చేయబోతున్నాడు. అందుకనే అడిగిన వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యంత
అత్యధికంగా నేను మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఏ విధంగా మనం అడగాలి అనంటే ఈ విధంగా స్పష్టంగా అడుగుతూ దైవ చిత్తాన్ని మనము ఆ ప్రార్థనలో వెదికినట్లయితే తప్పక మన జీవితంలో అడిగిన దానికంటే చాలా గొప్పగా దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆయన బియాండ్ ద గ్రేవ్, ఈ యొక్క మృతతుల్యమైనటువంటి దేహానికి బదులుగా సజీవమైన దేహాన్ని దేవుడు వారికి చూపించినట్లుగా మీ జీవితంలో కూడా మృతతుల్యమైనది కాక ఒక గొప్ప కార్యాన్ని, సజీవమైనటువంటి కార్యాలు మీ జీవితంలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము దైవ చిత్తాన్ని వెతుకుతూ ప్రార్థన చేద్దాం. తప్పక మన జీవితంలో మనం కార్యం చూడబోతున్నాం. నిజంగా ఆ గ్రుడ్డివాడు కూడా దేవుని చిత్తానుసారంగా అడిగాడు. నిజంగా ఆ గ్రుడ్డివాడు, నాకు చూపు రాకూడదు, నా ప్రక్కనున్న వారికి కూడా చూపుగా రాకూడదు, లేదా నాకు ఒక్కడికే చూపు ఇవ్వు ప్రభువా, వాళ్ళెవ్వరికి చూపు ఇవ్వద్దు అని అడిగాడండి. ఆ విధంగా అడిగితే ఆయన చూపు దొరికేది కాదేమో. నిజంగా ఆయన మేలుకరమైంది దేవుని సన్నిధిలో అడిగాడు. ఈ ఉదయకాల సమయంలో కూడా మనము దైవ చిత్తానుసారంగా అడగగలిగితే, అది దైవ చిత్తమా కాదా అని ప్రార్థనలు మనం వెతికితే తప్పక మనం అడిగిన దానికంటే కూడా రెట్టింపుగా దేవుడు మన కార్యం చేయబోతున్నాడు. అందరం కూడా విశ్వాసంతో, ప్రభువా నీ సన్నిధిలో నేను అడుగుతున్నానయ్యా, అది దైవ చిత్తమా కాదా అన్నటువంటి జ్ఞానం నాకు ఇవ్వయ్యా, ఇది దైవ చిత్తమా కాదా కనుక్కోవడానికి నాకు ఒక డిసర్న్మెంట్, నాకు ఒక వివేచన దయచేయమని అడుగుదాం. తప్పక దేవుని సన్నిధిలో గొప్ప కార్యాలు ఉదయకాల సమయంన ఈ ప్రార్థన ద్వారా మనం చూడబోతున్నాం. ప్రార్థన: అయ్యా, వెదకుడి మీకు దొరుకును, వెదుకు ప్రతివానికి దొరుకునని వాగ్దానం చేశావు. ఉదయకాల సమయంన మేము ప్రభువా అయ్యా అడిగింది ప్రతీది కూడా ఇది దైవ చిత్తమా కాదా అని మీ సన్నిధిలో మేము వెదకాలని, అప్పుడు తప్పక అయ్యా మా జీవితంలో మీరు గొప్ప కార్యాలు ఊహించిన దానికంటే అధికంగా మీరు చేయబోతున్నారని వాగ్దానం చేశారు. ఉదయకాల సమయంన ఎంతమంది అయితే మీ సన్నిధిలో అడుగుతున్నారో వారందరూ కూడా దైవ చిత్తానుసారంగా అడిగి ఇది దైవ చిత్తమా కాదా అని మీ సన్నిధిలో వెదికి పొందుకున్నట్టుకు మీరు కృపనివ్వమని, అయ్యా ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని, ప్రతి ఒక్కొక్కరు వారు అడిగినదంతా పొందుకునేటకు సహాయం చేయమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నీవు నా వెంటలేనిచో ఏసయ్యా, నా జీవితానికి అర్థమే లేదయ్యా. నీవు నా వెంటలేనిచో ఏసయ్యా, నా జీవితానికి అర్థమే లేదయ్యా. ధరణియందునా పరమందునా, ధరణియందునా పరమందునా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు, నా ఊపిరి ఆగే వరకు,